ప్రైజ్ ద లార్డ్ అందరికీ వందనాలు. అనుదిన వాక్యంలో భాగంగా ఈరోజు మాట్లాడుకోబోయే అంశము నీతి మంతులు. అవును, దేవుడు నీతిని ప్రేమించే దేవుడై ఉన్నాడు. దేవుడు నీతి మంతుడై ఉన్నాడు. కాబట్టి మనము విశ్వాసులముగా దేవుని బిడ్డలముగా దేవుని యందు భయభక్తులు గలవారముగా మనం జీవించాలనుకుంటున్నప్పుడు మనము నీతి కొరకు ఆకలి దప్పులు గలవారమై ఉండవలసిన వారమై ఉన్నాము. బైబిల్లో నీతి గురించి ఏమని చెప్పబడుతున్నది అంటే యెషయా గ్రంథము 59:14 చూస్తే, న్యాయమునకు ఆటంకం కలుగుచున్నది, నీతి దూరమున నిలుచుచున్నది, సత్యము సంత వీధిలో పడియున్నది, ధర్మము లోప ప్రవేశింపనేరదు, సత్యము లేకపోయెను. యెషయా గ్రంథంలో 59:14 ఏమని ఉంది అంటే, నీతి దూరమున నిలిచియున్నది. అవును, ఈ కాలంలో చూస్తే మన స్నేహితుల్లో, మన చుట్టుపక్కల, మనం పనిచేసే చోటు చూసినట్లయితే ఏమని చెప్పబడుతుంది అంటే, నీతిగా బ్రతికితే కష్టం అని ఈ లోకంలో చెప్పబడుతున్నది. కానీ ఇంకా ఈ లోకంలో ఏ విధంగా నీతి ఉన్నది అంటే, నీతి దూరమున నిలిచిచున్నది అంటే, ఎవరు నీతిని అపేక్షించడం లేదు, ఎవరు నీతి కలిగి ఉండాలని అనుకోవడం లేదు. కానీ లోకానుసారంగా చూస్తే లోకంలో నీతి న్యాయములు అనేవి కనబడనుగా ఉంటున్నవి. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, బైబిల్ వాక్యం ఏమంటున్నది అంటే, నీతి మరణం నుండి రక్షించును, యెహోవా నీతిమంతుని ఆకలి గుననీయడు, నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కాబట్టి వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, మనము నీతి గలవారమే జీవించాలి. అవును, దేవుడు నీతిమంతులను పైన దృష్టి నిలిపే దేవుడై ఉన్నాడు. దేవుడు నీతిమంతులను వాడుకునే దేవుడై ఉన్నాడు. అవును, రోమా పత్రికలో రాయబడి ఉందేమో, నీతిమంతుడు ఒక్కడును లేడు అని అది ఆ సందర్భానికే చెప్పబడింది. కానీ మనం ఇంకా ఆలోచించినట్లయితే బైబిల్లో నీతిమంతులు ఎంతోమంది పేరు దేవుడు రాసి పెట్టి ఉన్నాడు. ఆది కాండము చూసినట్లయితే నోవాహు వంశావళి ఇదే. ఆదికాండము 6:9 చూస్తే, నోవాహు వంశావళి ఇదే, నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడై ఉండెను. చూడండి, నీతిమంతుడు ఒకడును లేడు అని రాయబడి ఉంది. కానీ బైబిల్లో దేవుడు నోవాహు నీతిపరుడని రాసి పెట్టి ఉన్నాడు. అంతేకాకుండా నోవాహు నీతిపరుడు కాబట్టి దేవుడు తన నిబంధనను స్థిరపరచడానికి ఆయన కాలంలో ఉన్న ఆ లోకంలో ఉన్న చెడుతనమునంతయు దేవుడు కొట్టివేయడానికి నోవాహును ఎన్నుకున్నాడు. అవును, దేవుడు నీతిమంతులను లక్ష్య పెట్టే దేవుడై ఉన్నాడు. దేవుడు నీతిమంతులను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. దేవుడు నీతిమంతుల పక్షంన వాజ్యమాడే దేవుడై ఉన్నాడు. దేవుడు నీతి కొరకే ఆకలి దప్పులు గలవారిని దేవుడు తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. కాబట్టి నోవాహు ఆ తరము వారందరిలో నీతిపరునిగా జీవించినట్లు మన తరములో మనము కూడా సిల్వ యుద్ధ క్రీస్తు ప్రేమను పొందుకొని ఆయన ఆత్మను పొందుకొని ఆయన వాక్యమును చదువుతూ ఆయన వాక్యమును పట్టుకొని ఆయన కొరకు భయభక్తులు గలవారమని చెప్పుకుంటున్న మనము కూడా మన తరములో మనము నీతిమంతులుగా జీవించవలసిన వారమై ఉన్నాము. ఇంకా చూస్తే హెబ్రీ పత్రిక 11:4 చూస్తే, హేబేలు యొక్క నీతిమంత గురించి చెప్పబడి ఉన్నది, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యమించినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి పొందిన తర్వాత విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. అవును, చూడండి, ఆదాము కుమారులైన హేబేలును దేవుడు నీతిమంతుడుగా ఎన్నిక చేస్తున్నాడు. హేబేలు యొక్క అర్పణను లక్ష్య పెట్టిన దేవుడు, హేబేలును నీతిమంతునిగా చేసిన దేవుడు, హేబేలు పక్షమున కయ్యునితో వాజ్యమాడిన దేవుడు. కాబట్టి మనము కూడా నీతిమంతులు, దేవుని దృష్టిలో మనము నీతిమంతులుగా పేరు పొందవలసిన వారమై ఉన్నాము. దేవుని చేత మనము కూడా నీతిమంతులమనే పేరును పిలువబడాలి అని ఆశపడినట్లయితే మనము నీతిగా జీవించవలసిన వారమై ఉన్నాము. ఇంకా చూస్తే అబ్రహాము కూడా నీతిమంతుడుగా ఉన్నాడు. కాబట్టే దేవుడు అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా చేసి ఉన్నాడు. అబ్రహాము ద్వారా ఇస్సాకు, ఇస్సాకు ద్వారా యాకోబు ద్వారా ఇస్రాయేలు వంశాలను దేవుడు స్థాపించున్నాడు. కాబట్టి దేవుడు నీతిమంతులను వాడుకుంటాడు, నీతిమంతులపై దృష్టి నిలుపుతాడు, దేవుడు నీతిమంతులను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆయన జనాంగంగా క్రీస్తు
రక్తము చేత కడగబడిన మనము మనము కూడా నీతి కొరకు ఆకలి దప్పులు గల వారముగా ఉండవలసిన వారమై ఉన్నాము. హేబేలు ఏ విధంగా నీతిమంతుడిగా పిలువబడ్డాడో దేవుని చేత, నోవాహు ఏ విధంగా తన తరమంతటిలో నీతిమంతుడిగా పిలువబడ్డాడో, అబ్రహాము కూడా ఆది కాండము 15వ అధ్యాయము 6వ వచనము చూస్తే అతడు యెహోవాను నమ్మెను అది అతనికి నీతిగా ఎంచెను. చూడండి, దేవుడు అబ్రహామును నీతిమంతునిగా ఎంచుతున్నాడు, దేవుని యందు నమ్మిక ఎంచడాన్ని నీతిగా ఎంచుతున్నాడు. కాబట్టి మనము కూడా ఆయన యందు నమ్మిక ఎంచినప్పుడు మనల్ని కూడా దేవుడు నీతిగా నీతిమంతులుగా పిలిచే దేవుడై ఉన్నాడు. మన ద్వారా దేవుడు తన రాజ్యాన్ని విస్తరింపజేసే దేవుడై ఉన్నాడు. అంతేకాకుండా మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం చూస్తే, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించను. అవును, యోసేపు నీతిమంతుడుగా పిలువబడుతున్నాడు. అందుకే దేవుడు మరి ఆ యోసేపులను ఈ లోకంలో తల్లిదండ్రులుగా దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి మనము కూడా నీతిమంతులుగా జీవించాలి, నీతి కొరకు మనం బ్రతకాలి, ప్రయాసపడాలి అని ఆశ కలిగి ఉండాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నీతిమంతుడైన యోసేపు మరియను అవమానపరచలేదు. కాబట్టి మనము కూడా మన చుట్టూ ఉన్నవారు ఏ విధంగా ఉన్నారు, మనం ఎవరిని అవమానపరచకూడదు, కానీ నీతిగా మనము జీవించినప్పుడు ఏ పరిస్థితిలో ఏ విధంగా జీవించాలో దేవుడే మనకు కృప చూపుతాడు. కాబట్టి బైబిల్లో హేబేలు నీతిమంతుడని రాయబడి ఉంది, నోవాహు నీతిమంతుడని రాయబడి ఉంది, మరియ భర్త అయిన యోసేపు నీతిమంతుడని రాయబడి ఉంది, అబ్రహాము నీతిమంతుడని రాయబడి ఉంది. కాబట్టి మనము కూడా మన జీవితంలో మనము నీతిమంతులముగా దేవుని చేత పిలువబడవలసిన వారమై ఉన్నాము. ఇంకా ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 25వ వచనం చూస్తే, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. అవును, మనకు ఏ విధంగా నీతి కలుగుతుంది అంటే, మనము దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు ఆయన నీకు ఏదైతే బోధిస్తున్నాడో, ఆయన ఆత్మలో ఏదైతే నీకు బయలుపరుస్తున్నాడో, సేవకుల ద్వారా ఏదైతే మాట్లాడుతున్నాడో, వాక్యం ద్వారా ఏది మాట్లాడుతున్నాడో, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచినప్పుడే మనకు నీతి కలుగుతుంది అని ద్వితీయోపదేశ కాండము 6:25లో రాయబడింది. కాబట్టి మనము వాక్యానుసారంగా జీవించినప్పుడు మనకు నీతి కలుగుతుంది. ఇంకా అంతేకాకుండా మనము నీతి అనే వస్త్రాన్ని ధరించుకునే వారంగా ఉంటున్నాము. యోబు 29:14 ఏమంటున్నాడు అంటే, నేను నీతిని వస్త్రముగా ధరించుకుంటుని. అంటే యోబును చూడగానే వస్త్రముగా ధరించుకోవడం అంటే ఏమిటి అంటే, అది పై వస్త్రంగా మనము మనిషిని చూడగానే కనబడుతుంది. కాబట్టి ఒక మనిషిగా మనల్ని చూసినప్పుడు మనము కూడా నీతిని వస్త్రముగా పై చూచేవారికి పైననే కనబడేటట్లుగా మన జీవితమే నీతిగా మారేటట్లుగా ఉండవలసిందే ఉంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే నీతి కొరకే దేవుడు ఎంతోమందిని ఎన్నుకున్నాడు. దేవుడు నీతి కొరకే వారిని స్థాపించినాడు, వారిని బలపరిచినాడు, వారి ద్వారా దేవుడు తన నిబంధనని స్థిరపరిచినాడు, కొనసాగించినాడు. దేవుడే నీతిమంతుడు. కాబట్టి ఆయన యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు ఆయన దాన్ని నీతిగా ఎంచుతున్నాడు. ఆయన యందు మనము ఆయన ఆజ్ఞలను అనుసరించినప్పుడు ఆయన నీతిమంతునిగా ఎంచుతున్నాడు. మనల్ని మనం తగ్గించుకొని ఆయనకు సమర్పించుకున్నప్పుడు మనల్ని నీతిమంతులుగా ఎంచుతున్నాడు. కాబట్టి మనము పాపులముగా, పాప స్వభావములుగా, మనము ఇతరులకు హాని చేసే వారంగా, ఏ మేలు చేయని వారంగా మనం ఉంటున్నప్పుడు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచితే నీతిగా ఎంచబడుతున్నది. మన పాత స్వభావాన్ని మనం విడిచిపెట్టి క్రీస్తునందు నూతన సృష్టిగా జీవించినప్పుడు దేవుడు తన నీతిని మనకు ఆరోపిస్తున్నాడు. అందుకే రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చూస్తే, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై ఆయన లేపబడెను. చూడండి, పునరుత్థానుడైన యేసుక్రీస్తు ఎందుకు లేపబడి ఉన్నాడు అంటే, మనలను నీతిమంతులుగా తీర్చడానికే. రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. కాబట్టి మనల్ని మనము అపరాధ భావమునకు లోన కాకుండా ఉండడం కాదు, కానీ అపరాధ భావంతో అయ్యో నేను పాపిని, అయ్యో నేను అవినీతిమంతుని, అనీతిమంతుని అనుకుంటూ ఉండడం కాదు, కానీ దేవుని నీతిని మనము ధరించుకొని దేవుని క్రీస్తు పోలికలో మనం
సమాధానం జీవిస్తూ ఆయన ఎందుకైతే ఈ లోకంలోనికి వచ్చినాడో, రక్షకుడుగా ఈ లోకమునకు వచ్చిన్నాడు, ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు, ఆయన పునరుత్థానుడై లేపబడి ఉన్నాడు. ఎందుకు అంటే మనలను నీతిమంతులుగా చేయడానికే. కాబట్టి రోమాపత్రిక 4:25 పాప స్వభావలము పాపులము ఆయనకు దూరంగా ఉన్న మన జనాంగాలను మనలను దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో నేను మిమ్మలను నీతిమంతులుగా చేస్తున్నాను అంటున్నాడు దేవుడు, ఇదిగో మిమ్మలను నీతిమంతులుగా చేయడానికే నేను లేపబడ్డాను అంటున్నాడు దేవుడు, ఇదిగో నాకు సమస్త అధికారం ఇవ్వబడింది అంటున్నాడు దేవుడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది అంటున్నాడు. దేవుని యొక్క అధికారం మనకు లోబడే విధేయత మనకున్నదా? దేవుని యొక్క అధికారానికి లోబడే విశ్వాసం మనకున్నదా? దేవుని యొక్క అధికారానికి మనము కృతజ్ఞతలు తెలపగల వైఖరి మనలో ఉన్నదా? అయితే ఇదిగో దేవుడు అంటున్నాడు, ఇదిగో మన అపరాధముల చేత మనము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడటకే లేపబడను. కాబట్టి ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చడానికే లేపబడ్డాడు. కాబట్టి ఆయన పునరుత్థాన శక్తిని బట్టి ఆయన ఎందుకోసమైతే ఈ లోకంలోకి వచ్చినాడో, ఆయన రాజ్యమే వెలుగు రాజ్యము, ఆయన రాజ్యమే నీతి రాజ్యము, ఆయన దగ్గర అపవిత్రతకు మురికికి పాపానికి చోటు లేదు. కాబట్టి క్రైస్తవులమని పిలువబడే మనము నీతికి మనం పెద్దపీట వేయవలసిన వారమై ఉన్నాము. మనము మోసపోకుండా, మనము సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడకుండా, మన అనుదిన వాక్యం, మన అనుదిన పనులు, అనుదిన ప్రార్థనలు ఏదో ఒక అలవాటుగా కాదు కానీ నీతి కొరకే మనం ఆకలి దప్పులు కలిగినప్పుడు ఆయన రాజ్యాన్ని మన ద్వారా విస్తరింపజేయగలడు, ఆయన యొక్క శక్తిని మన ద్వారా దేవుడు ఇతరులకు చూపగలడు. కాబట్టి మనము కూడా అబ్రహాము ఏ విధంగా నీతిమంతుడని పిలువబడ్డాడో, నోవాహు ఏ విధంగా పిలువబడ్డాడో, యోసేపు ఏ విధంగా నీతిమంతుడని పిలువబడ్డాడో, హేబేలు ఏ విధంగా నీతిమంతుడని పిలువబడ్డాడో, యోబు ఏ విధంగా నీతిమంతుడని పిలువబడ్డాడో, మనము కూడా దేవుని చేత ఒక మంచి సాక్ష్యము పొందుకునవలసిన వారమై ఉన్నాము. అవును, మనకెంత ఆస్తి ఉండవచ్చు, మనకెంత జ్ఞానం ఉండవచ్చు, మనం దేవుని కొరకై ఎంత భయభక్తులు కలిగి ఉండవచ్చు, ఎంత విధేయతను చూపవచ్చు, అయితే మనకు ఒక పేరు కావాలి. ఆ పేరు ఏదై ఉన్నది అంటే నీతిమంతుడు. కాబట్టి మనము కూడా ఆయన వాక్యానికి లోబడి ఆయన మన కోసమే మనల్ని నీతిమంతులుగా తీర్చబడడానికే మన ఆయన తిరిగి లేచినాడని నమ్మి మనము నీతి కొరకు జీవించాలని కోరుకుంటూ ఈ వాక్యము దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, హెసయానికి వందనాలు ప్రభువా. బైబిల్లో ఉన్న నీతిమంతులను ధ్యానించుకునే కృపనిచ్చినావు, జ్ఞానమునిచ్చినావు, బలమునిచ్చినావు, శక్తినిచ్చినావు, నిలబెట్టినావు దేవానికి వందనాలు ప్రభువా. తరతరమంతటిలో నోవాహు నీతిమంతుడు ప్రభువా, హేబేలు నీతిమంతుడు, అబ్రహాము నీతిమంతుడు, యోసేపు నీతిమంతుడు ప్రభువా. క్రీస్తుని బట్టి మమ్మలను నీతిమంతులుగా చేసిన దేవా, నీతి అనే వస్త్రాన్ని మేము కలిగి ఉండడానికి కృప దయచేయండి. నీతి అనే మహిమ గర్వుని మేము తొడుగుకోవడానికి కృప దయచండి అయ్యా. మేము నీ చేత నీతిమంతులమని పిలువబడే కృపలోనికి మమ్మలను నన్ను మమ్మలను నడిపించండి. వాక్యం వింటున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి, నీతిమంతులుగా చేయండి. ఇదిగో నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చినను వాగ్దానము నా జీవితంలో, వాక్యం వింటున్న వారి జీవితంలో నెరవేర్చబడనుగాక అని కోరుకుంటూ ఈ వాక్యమును ఈ ఛానల్లో దీవించమని, ఈ చిన్న కార్యక్రమమును ప్రభువా 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచిన యేసయ్యా, నా ఈ ప్రోగ్రామ్ను కూడా నీవు ఆశీర్వాదకరంగా చేయమని ప్రభువా, నన్ను బలపరచమని, నిలబెట్టమని, వాడుకోమని, నీతిమంతులుగా చేయమని తండ్రి, సమస్తము నీ పాదముల యొద్ద సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అమేన్, అమేన్, అమేన్.